మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టూ రుణ ఎగవేత ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయన ఆస్తులను సీజ్ చేసిన ఇండియన్ బ్యాంక్ ముఖ్యమైన వాటిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆన్లైన్లో ఈ వేలం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా శ్రీనివాస్ కు సంబంధించిన ప్రత్యూష కంపెనీ 141,68,007,500కు పైగా రుణం తీసుకుంది. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి 220,66,90,000కు పైగా బ్యాంకుకు కట్టాల్సి ఉంది. అయితే ఇంత మొత్తాన్ని గంటా ఎగవేసినట్లు ప్రకటించిన ఇండియన్ బ్యాంక్ ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఉన్న గంటా ఫ్లాట్ కూడా ఉంది. గంటాతో పాటు 7 నిందితులుగా చేర్చారు. అలాగే ప్రత్యూష సంస్థకు చెందిన డైరెక్టర్ల ఆస్తుల వేలానికి కూడా రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ఆన్లైన్లో ఈ వేలం వేయనున్నారు. ఇవాల్టి నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టూ రుణ ఎగవేత ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయన ఆస్తులను సీజ్ చేసింది ఇండియన్ బ్యాంక్. ముఖ్యమైన వాటిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆన్లైన్లో ఈ వేలం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రత్యూష కంపెనీ 141,68,007,500కు పైగా రుణం తీసుకుంది. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి 220,66,90,000కు పైగా బ్యాంకుకు కట్టాల్సి ఉంది. అయితే ఇంత మొత్తాన్ని గంటా ఎగవేసినట్లు ప్రకటించిన ఇండియన్ బ్యాంక్ ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో విశాఖలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఉన్న గంటా ఫ్లాట్ కూడా ఉంది. గంటాతో పాటు 7 నిందితులుగా చేర్చారు. అలాగే ప్రత్యూష సంస్థకు చెందిన డైరెక్టర్ల ఆస్తుల వేలానికి కూడా రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ఆన్లైన్లో ఈ వేలం వేయనున్నారు. ఇవాల్టి నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొత్తానికి రుణాల ఎగవేత ఉచ్చులో గంటా శ్రీనివాస్ కి ఉచ్చు బిగుస్తోంది. అసలు వడ్డీ కలిపి 220,00,000కు పైగానే రుణం చేరింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ పేరిట ఈ రుణం తీసుకున్నారు. గంటా ఆస్తుల్ని ప్రస్తుతం వేలం వేయనుంది ఇండియన్ బ్యాంక్. ఇవాల్టి నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ వేలం కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ఇండియన్ బ్యాంక్ నుంచి 141,00,000కి పైగానే రుణం తీసుకుంది ప్రత్యూష కంపెనీ. అసలు వడ్డీ కలిపి ఇప్పుడు అది 220,00,000 అవడంతో గంటా కూడా చేతులెత్తేయడంతో ఇప్పుడు ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న బ్యాంక్ ఈ వేలం ద్వారా గంటా ఆస్తుల్ని వేలం వేయనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి గంటా శ్రీనివాస్ దీనిపై ఏమైనా స్పందించారా? అలాగే ప్రత్యూష కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఆస్తుల్ని కూడా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం గతంలో ప్రత్యూష కంపెనీకి సంబంధించి పనిచేసినటువంటి 7 డైరెక్టర్ల యొక్క డైరెక్టర్లకు సంబంధించిన ఆస్తులను కూడా వేలం వేస్తున్నారు. ఈ నెల 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వేలం ఈ టెండరింగ్ అనేటువంటిది పిలుస్తున్నారు. అయితే 16వ తారీఖున వేలం వేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ మొత్తం కూడా 200,00,000 రూపాయలకు పైబడి ఆస్తులు వడ్డీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో గంటకు సంబంధించి బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఉన్నటువంటి అతని పేరిటున్నటువంటి ఫ్లాట్ కూడా ఇందులో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం. గతంలోనే 2016లోను 2017లో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది లోన్ తీర్చాలని చెప్పి. అయినప్పటికీ కూడా అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇప్పుడు ఈ టెండరింగ్కి వెళ్తూ ఆ ఆస్తులన్నింటినీ కూడా ఆల్రెడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ టెండరింగ్ ద్వారా వాటిని అమ్మకానికి పెడుతున్నట్లుగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గంట అయితే ఎంతవరకు కూడా స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మొత్తం కూడా 200,00,000 రూపాయల మేర బకాయి ఉన్నట్టుగా ఇండియన్ బ్యాంక్ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ టెండరింగ్స్ అనేటువంటిది ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా ఆన్లైన్ టెండరింగ్కి వెళ్తోంది. సాయంత్రం 9:00 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది. అయితే గతంలో ఈ ప్రత్యూష బ్యాంక్కి గతంలో ఈయన గంటా శ్రీనివాసరావు
డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అయితే రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాక అప్పటి నుంచి కూడా ఆయన దానికి రిజైన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గతంలో ఈయన డైరెక్టర్గా ఉన్న సమయంలోనే ఈ ప్రత్యూష కంపెనీకి సంబంధించి లోన్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అప్పుడే ఏవైతే ఈ స్థిరాస్తుల్ని బ్యాంకుకి పెట్టారో వాటన్నింటినీ కూడా ఇప్పుడు లోన్ ఇప్పుడు వేలం వేస్తున్నట్లుగా బ్యాంక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తారీఖున వీటన్నింటిని కూడా వేలం వేసేందుకు బ్యాంక్ సిద్ధమైంది. ఎస్ శ్రీనివాస్.